హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణారాజ్ లాగ్స్. అండ్ ఈరోజు లాగ్లో నేను రిపబ్లిక్ డే రోజు చేసే కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్, అది కూడా ఆన్లైన్లో మనం చూపించడానికి ఈజీగా ఉండేలాగా కొన్ని ఒక 3 ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందులో ఫస్ట్ది వచ్చేసి ఇలా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోవాలండి. అండ్ బిఫోర్ డే మనం పిల్లలకి ఇన్ఫార్మ్ చేసుకుంటే బెటర్. ఏంటంటే ఇలా ఇంట్లోనే వాడే పప్పులు ఉంటాయి కదా, గ్రెయిన్స్, అవి ఫ్లాగ్ కలర్స్ తీసుకొని రెడీగా ఉంచుకోమని చెప్పాలండి. నేనైతే ఇలా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఫస్ట్ గ్రీన్ కలర్ పెసరపప్పు వేసుకున్నాను. అండ్ మిడిల్ వచ్చేసి వైట్ కలర్ కదా, దానికోసం నేను మినప్పప్పు వేశాను. ఇప్పుడు సాఫ్రాన్ కలర్ కోసం నేను పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇలా 3 లేయర్స్ వేసిన తర్వాత మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలండి. ఆ సర్కిల్ డ్రా చేసి అశోక్ చక్ర డ్రా చేయాలి. 24 స్పైక్స్తో అశోక్ చక్ర డ్రా చేసుకుందాం. పిల్లలకి మనం బిఫోర్ డే ఇన్ఫార్మ్ చేసుకుంటే అన్నీ రెడీగా పెట్టుకుంటారు కాబట్టి ఆన్లైన్ క్లాస్లో మనకి క్లాస్ చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మనం చేస్తున్నప్పుడు మనతో పాటు ఫాలో అయ్యి వాళ్ళు కూడా చేస్తారన్నమాట. ఏమేమి థింగ్స్ కావాలో కూడా అవి కూడా మనం రెడీగా పెట్టుకోమని ఇన్ఫార్మ్ చేసుకోవాలి. ఇవైతే అందరికీ అవైలబుల్ ఉంటాయి ఇంట్లోనే. గ్రెయిన్స్ అంటే పప్పులు అనేవి ఇంట్లో ఉంటాయి కాబట్టి మదర్ని అడిగితే ఇస్తారని ఇస్తారు ఎలాగో అడిగినప్పుడు. పిల్లలు కూడా చక్కగా రెడీగా చేసి పెట్టుకుంటారండి. 24 వచ్చినాయో లేదో కరెక్ట్గా కౌంట్ చేసుకొని డ్రా చేయాలి. పిల్లలు అంత కరెక్ట్గా డ్రా చేయలేకపోతే పేరెంట్స్ హెల్ప్ తీసుకోమని చెప్పాలి. డ్రా చేశాను కదా, ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్లూ కలర్ క్రేయాన్ తీసుకొని కలర్ చేసుకోమని చెప్పాలి. ఇలా మనం వర్క్ చేసేటప్పుడే పిల్లలకి రిపబ్లిక్ డే కోసం ఒక 4 to 5 లైన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫ్లాగ్ కలర్స్ కోసం ఫ్లాగ్ డిజైన్ చేసింది ఎవరు, ఇలాంటి లైన్స్ అన్నీ మనం తీసుకొని పిల్లలతో డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది క్లాస్. చూసారు కదా, ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని అశోక్ చక్రాన్ని మనం ఈ గ్లాస్ మధ్యలో వైట్ కలర్ దగ్గర పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా ఇలా. ఇప్పుడు నేను ఒక బ్లూ కలర్ క్యాండిల్ తీసుకున్నానండి. ఆ క్యాండిల్ మనం దానిపైన పెడుతున్నాం. క్యాండిల్ని వెలిగించేటప్పుడు పిల్లలకి చెప్పండి పేరెంట్స్ హెల్ప్ తీసుకోమని. మ్యాచ్ బాక్స్ పిల్లలకి ఇవ్వం కదా, చిన్నపిల్లలైతే మరి ముఖ్యంగా పేరెంట్స్ హెల్ప్ తీసుకొని వెలిగిస్తే బాగుంటుంది. మీకు ఈ క్రాఫ్ట్ వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ది కూడా చూద్దాం. సెకండ్ది వచ్చేసి ఒక బోట్ అండి. దానికోసం మనకి ఇలా రెక్టాంగిల్ షేప్లో 3 కలర్స్, మళ్ళీ ఫ్లాగ్ కలర్స్, మనకి 3 పేపర్స్ కావాలి. అయితే వైట్ కలర్ పేపర్ మధ్యలో మనం అశోక్ చక్ర డ్రా చేసుకుంటున్నాము. ఆ డ్రా చేసుకున్న అశోక్ చక్రాన్ని బ్లూ కలర్ స్కెచ్ పెన్తోనే నేను డ్రా చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఒక టూత్ పిక్ తీసుకోవాలండి. ఫస్ట్ మనం గ్రీన్ కలర్ ఇన్సర్ట్ చేసాం టూత్ పిక్ లోపలికి. స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, పేపర్కి మధ్యలో స్పేస్ అనేది ఇంపార్టెంట్. అలా 3 కలర్స్ ఒక సైడ్కి వచ్చేలాగా టూత్ పిక్కి ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు దాన్ని ఒక థర్మోకాల్ షీట్ మీద ఇన్సర్ట్ చేద్దాం. అప్పుడు అది నుంచొని ఉంటుంది, సెయిల్ బోట్లా కనిపిస్తుంది. చూసారు కదా, పైన ఒక చిన్న ఫ్లాగ్ కావాలి. దాన్ని కూడా నేను బ్లూ కలర్ తీసుకొని కట్ చేస్తున్నాను. అది ఏం లేదండి, జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో పొడవు పేపర్ తీసుకుని ఇట్లా కట్ చేసుకోండి. డబుల్ పేపర్ని డబుల్ ఫోల్డింగ్ మీద వి షేప్లో కట్ చేస్తే మనకు ఆ ఫ్లాగ్ షేప్ వచ్చేస్తుంది అన్నమాట. బోట్ పైన ఉంటుంది కదా డైరెక్షన్ చెప్పేది అది. అయితే ఇది సెయిల్ బోట్ కాబట్టి మనం దాన్ని పైన పేస్ట్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మన సెకండ్ క్రాఫ్ట్. అలాగే ఇప్పుడు మనం థర్డ్ క్రాఫ్ట్ని కూడా నేను చూపించిపోతున్నాను చూడండి. దానికోసం మనకి 3 పేపర్స్ మళ్ళీ ట్రై కలర్లో
కొంచెం పెద్ద సైజు రెక్టాంగిల్ షేప్ పేపర్స్ కావాలండి. వైట్ తీసుకున్నాను, గ్రీన్ తీసుకున్నాను, ఇప్పుడు సాఫ్రాన్ కూడా. సేమ్ సైజులో 3 పేపర్స్ నేను తీసుకుంటున్నాను. వాటిని మనం సేమ్ సైజులో 3 చూసి కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా సేమ్ సైజులో రెక్టాంగిల్ షేప్ ఇది కూడా. ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాను చూడండి, ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ పైకి ఫోల్డ్ చేసామంటే దాన్ని పట్టుకొని మళ్ళీ బ్యాక్కి ఫోల్డ్ చేయాలి. అలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను ఒకటి ఫోల్డ్ చేసి చూపిస్తాను, అలా 3 ఫోల్డ్ చేసుకొని రెడీ పెట్టుకోండి. అప్పుడు దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఓన్లీ ఆ లాస్ట్ 2 మాత్రం ఫెవికాల్ పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా, ఆ పేపరు ఎగ్జాక్ట్గా పేస్ట్ చేసుకోవాలండి, మిగిలిన పేపర్స్ పేస్ట్ అవ్వకుండా. అలాగే మొత్తం మిగిలిన సాఫ్రాన్ గ్రీన్ కూడా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫెవికాల్ పెట్టి పేస్ట్ చేసుకుందాం. ఇలా చూస్తున్నారు కదా, అలాగే గ్రీన్ కలర్ కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫెవికాల్ పెట్టి పేస్ట్ చేసుకుంటున్నాను చూడండి. మూడు పేస్ట్ చేసిన తర్వాత కొంతసేపు ఆరినిద్దామండి. తర్వాత ఒకదానికి ఒకటి పేస్ట్ చేసుకుందాం. 3 సెపరేట్గా పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఒకదానికి ఒకటి పేస్ట్ చేసుకుందాం. ఇలా 3 చేసుకున్నాం కదా, మీకు ఫ్లవర్ షేప్లో రౌండ్గా కావాలనుకుంటే ఇంకొక 3 చేసి సేమ్ ప్యాటర్న్లో ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తాను. చూసారు కదా, ఇది ఒక సైడ్కి వచ్చింది మనకి. నెక్స్ట్ సైడ్కి కూడా రావాలంటే మీరు ఇంకొక 3 కట్ చేసి పేస్ట్ చేసుకొని మధ్యలో అశోక్ చక్రాన్ని పేస్ట్ చేయాలి. అలా చేస్తే మీకు ఒక ఫ్లవర్ వస్తుంది. లేదనుకుంటే ఇలాగా పీకాక్ షేప్ అవుట్లైన్ కట్ చేసి ఫెవికాల్తో పేస్ట్ చేసుకోవాలండి. పీకాక్ మన నేషనల్ బర్డ్ కాబట్టి చక్కగా ఇది కూడా మంచి క్రాఫ్ట్ లాగా కనిపిస్తుంది. చూడండి, చూసారా ఎంత అందంగా ఉందో అచ్చం. ఫెవికాల్తో పేస్ట్ చేశాను, అయిపోయింది. ఇదొకటి, అండ్ పీకాక్. ఇలా చిన్న చిన్న ఐడియాస్ మనం పిల్లలకి నేర్పించుకుంటే చాలా ఇష్టంగా చేస్తారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.